ఏలూరులో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన బహుజన సాధికారత దిశగా రాబోయే ఎన్నికల్లో రాజధికారి మీ లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలగే రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ బుర్జువా వ్యవస్థలో ఉందని దానిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా కాన్షీరామ్ ఆశయాలకు అనుగుణంగా దేశంలోనూ రాష్ట్రంలోనూ యువతీ యువకులు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మీకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి మీరు అడిగిన క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. వాస్తవానికి ఈ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మానసి కాన్షీరామ్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఆయన చెప్పాడు, ద పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్ కీ. ఈ దేశంలో 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మీరు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోండి, మీరే రాజులు అవ్వండి, మీరు పాలకులే కాదు పరిపాలించేవాడు కూడా మీరు అవ్వండి అని ఆయన చెప్పినటువంటి మాటనే అక్షర సత్యంగా తీసుకుని మరి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక మాయావతి లాంటి వ్యక్తిని సీఎంగా కేటాయించి ఆయన చేసిన స్ట్రగుల్స్, ఒక జీవితాన్ని త్యాగం చేసి ఆయన ఏ విధంగా ముందుకెళ్ళడనే విషయం మనందరికి కూడా తెలుసు. ఆ విధంగా ప్రతి దళిత నాయకుడు, ప్రతి బహుజనవాది కూడా ఆయన వేసినటువంటి అడుగుజాడల్లో, ఆయన చూపించినటువంటి మార్గంలో ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రయత్నాల దశలోనే ఉన్నాయి తప్ప ఆ ప్రయత్నాల్ని పరిపక్వమైనటువంటి దశగా ఏ నాయకుడు తీసుకెళ్ళలేకపోతున్నారు అది నేను ఖచ్చితంగా ఆ ఫెయిల్యూర్ నేను ఒప్పుకుంటున్నాను. అయితే మల మహాసేన కూడా నా తరపు నుంచి కూడా నేను ఎప్పుడు కూడా రాజ్యాధికారం వైపే అడుగులు వేస్తున్నా. కానీ రాజ్యాధికారం అంటే ఏదో అంటే మార్కెట్లో దొరికేటువంటి కూరగాయలు కాదు, కొనుక్కొని తీసుకొచ్చేసి వండేసుకుని తినడానికి. ఒక కాన్షీరామ్ లాంటి వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేశాడు, తన తల్లికి తండ్రికి ఒక ఉత్తరం రాశాడు. ఏమని, అమ్మా ఈ ప్రపంచంలో ఈ జన్మ ఏదైతే ఉందో, మిగతా నా జీవితం ఏదైతే ఉందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అంకితమైపోయింది. నీ కుమారుడు ఈ జన్మలో మీకు ఏమీ చేయలేడు, నా సమాజానికి నేను ఏదో చేయాలనుకుంటున్నా, అంబేద్కర్ ఆశయాలని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి, నాకు పెళ్ళొద్దు ఏమొద్దు అని చెప్పేసి ఒక జీవితాన్ని త్యాగం చేస్తే ఇవాళ సోనియా గాంధీ లాంటి వ్యక్తి, పెద్ద ప్రధానమంత్రి చేసినటువంటి కుటుంబం, మాయావతిలో